Telangana Assembly ki itivala jarigina ennikallo tiruguleni vijayanni santham chesukundi adhikara terasa party. Tajaga panchayati ennikallo ade chooranu konasaginchindi. Ika ide oopato raboye lok sabha ennikallo rashtramloni 17 sthanallo 15 seatlu gelchukovalani veelaithe 16va seat kuda dakkinchukovalani pattudalaga undi. Indukosam Telangana mukhyamantri TRS adhineta KCR vyuharachana modalu pettaru. అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకునే పరిస్థితి లేదని, కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీ అనుకున్న విధంగా 15 స్థానాలు రావడం పెద్ద కష్టమేమీ కాదనే విశ్లేషణలు కూడా వినిపించాయి. అయితే తాజాగా వెలువడిన టైమ్స్ నౌ సర్వే టీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతుంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై సమగ్రంగా సర్వే నిర్వహించి అంచనాలను వెల్లడించిన టైమ్స్ నౌ సర్వే తెలంగాణలో టీఆర్ఎస్ కు 10 లోక్సభ స్థానాలు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇతరులకు 2 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం టీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు రావడం ఖాయమైంది. అయితే తమకు 15 స్థానాలు ఖాయమని భావించిన టీఆర్ఎస్ సర్వేలో 5 సీట్లు తగ్గడంపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలపై ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పించుకునే టీఆర్ఎస్ నాయకత్వం తాజా సర్వే నేపథ్యంలో మరోసారి అంతర్గతంగా నివేదికలు తెప్పించుకోవాలని నిర్ణయించిందని తెలుస్తోంది. మరోవైపు టైమ్స్ నో సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో గెలిచిన 2 స్థానాలనైనా నిలబెట్టుకుంటుందా అనే సందేహాలు ఇప్పటి వరకు వ్యక్తమయ్యాయి. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే వెల్లడించడం ఆ పార్టీకి ఒక రకంగా కొత్త ఉత్సాహం ఇస్తుందని చెప్పొచ్చు. అలాగే ఈ సర్వేను జనవరిలోనే నిర్వహించినట్టు ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశమే. ఇక అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు వ్యత్యాసం ఉంటుంది కాబట్టి తెరాసకి సమానంగా సీట్లు సాధిస్తామని కాంగ్రెస్ భావిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.